హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో వేర్చడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో అన్ని యూనివర్సిటీలకు సంబంధించి డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ అన్ని పీజీ కోర్సులు మరియు ఎంబీఏ వంటి కోర్సులకు సంబంధించి అసలు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి సంబంధించి యూజీసీ కమిటీ కొన్ని సిఫార్సులను చేయడం జరిగింది సో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వచ్చే విద్యా సంవత్సరానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని సంబంధించి వివరాలతో యూజీసీ కమిటీ కొన్ని సిఫార్సులను అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి రాళ్ళని వీడియోలో చూద్దాం సో మీలెవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే ఇరవై ఐదు శాతం బోధన ఆన్లైన్లోనే అనే హెడ్లైన్తో ఆర్టికల్ అవ్వడం జరిగింది ఆర్టికల్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే యూజీసీ కమిటీ తమ సిఫార్సుల అమల్లో ఇబ్బందులుంటే మార్పులు చేసుకోవచ్చని యూనివర్సిటీలకు స్వేచ్ఛించింది అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు త్వరగా ముగించేందుకు దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించవచ్చని కమిటీ సిఫార్సు చేసింది కానీ ఈసారికి సాధ్యం కాకపోవచ్చని ఉపకల కులపతులు తేల్చి చెప్తున్నారు సో దీనికి సంబంధించి అప్డేట్లో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి వచ్చే విద్యా సంవత్సరానికి ఎటువైన విధానాలు పాటించాలకు సంబంధించి రెండు సిఫార్సులైతే ఈ విధంగా యూజీసీ కమిటీ చేయడం జరిగింది సో అందులో భాగంగా చూసినట్లయితే మే ఫిఫ్టీన్త్ వరకు ఆన్లైన్ బోధన సాగాలి మే సిక్స్టీన్త్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రాజెక్టు వర్క్లు ఇతర అసైన్మెంట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది లాక్డౌన్ వల్ల విద్యార్థులు అందరూ హాజరైనట్లుగా ప్ర ప పరిగణించాలి సో చూసినట్లయితే ఇవన్నిటిని అన్ని యూనివర్సిటీల పరిధిలోని అన్ని కోర్సుల విద్యార్థులకు ఎవరైతే డిగ్రీ బీటెక్ బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ ఎంటెక్ మరియు పీజీ కోర్సులకు సంబంధించి అన్ని కోర్సులు సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ రూల్స్ అనేవి వర్తించ ఉన్నాయి సో సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించి స్టూడెంట్స్కి వచ్చేసి జూన్ ఫస్ట్ నుంచి జూన్ థర్టీ వరకు సమర్ హాలిడేస్గా ఇవ్వాలని వారు పేర్కొడం జరిగింది మరి ఎవరైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ మధ్య సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది సో ఇంతకుముందు చెప్పిన కోర్సుల విద్యార్థులందరికీ అన్ని యూనివర్సిటీల పరిధిలో జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ మధ్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ కమిటీ సిఫార్సు చేసింది కావున ఈ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండింది అన్ని యూనివర్సిటీలో అవసరమైతే నాణ్యతపై రాజీ పడకుండా పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు తగ్గించుకోవచ్చు రోజుకు రెండు మూడు విడతలుగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు మరియు ప్రాక్టికల్స్ వైవా వంటివి స్కైప్ లేదా ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా చేసుకోవచ్చని కమిటీ సిఫార్సు చేసింది పరీక్షల నిర్వహణ సాధ్యం కాకుండా ఇంటర్నల్ పరీక్షలకు సంబంధించి యాభై శాతం వెయిటేజీ ఇచ్చుకోవచ్చు మిగిలిన యాభై శాతం సంబంధించి ప్రీవియస్ సెమిస్టర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మరొక విధానాన్ని కమిటీ సిఫార్సు చేసింది సో ప్రస్తుత విద్యా సంవత్సరానికి అయితే ఈ విధంగా కొన్ని సిఫార్సులు అయితే చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలను ఆగస్టు థర్టీ ఫస్ట్ తేదీకి పూర్తి చేయాలి ప్రవేశాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే త్వరగా పూర్తయ్యే మార్గాలను పాటించాలి లేకుంటే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి రెండు మూడో నాలుగో సంవత్సరం సంబంధించి విద్యార్థులకు ఆగస్టు ఫస్ట్ నుంచి మరియు ఫస్ట్ ఇయర్ సంబంధించి విద్యార్థులకు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది కరోనా లాంటి సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఆన్లైన్ బోధనపై దృష్టి పెట్టాలి సాంకేతిక వినియోగంపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలి వర్చువల్ ప్రయోగశాలల ద్వారా ప్రాక్టికల్స్ చేయించడంపై దృష్టి దృష్టి సారించాల్సి ఉంది ప్రతి విద్యా సంవత్సరం వర్చువల్ ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవాలి సో ఈ విధంగా చూసినట్లయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి వద్ద వచ్చే విద్యా సంవత్సరానికి యూజీసీ కమిటీ అయితే ఈ విధంగా కొన్ని సిఫార్సులు అయితే చేయడం జరిగింది సో అన్ని యూనివర్సిటీలు ఈ విధంగా ఇచ్చిన సిఫార్సుల మేరకు వారి సెమిస్టర్ ఎగ్జామ్స్ను మరియు సమ్మర్ హాలిడేస్ను మరియు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ను మరియు వచ్చే విద్యా సంవత్సరంలో తర్వాతలో ప్రారంభించాలని ఈ విధంగా అయితే సిఫార్సులు అయితే చేయడం జరిగింది సో చూడాలి మరి యూనివర్సిటీలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్